తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వెదజల్లే వరి సాగుతోటే సాధ్యమని మిరుదొడ్డి వ్యవసాయ అధికారి మల్లేశం అన్నారు. ప్రతి రైతు వెదజల్లే పద్ధతిలో వరి సాగు చేయాలని సూచించారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలోని వ్యవసాయ కార్యాలయంలో ఏయూలకు వ్యవసాయ అధికారి మల్లేశం సమీక్ష సమావేశం నిర్వహించారు. మిరుదొడ్డి మండల రైతులందరూ కూడా వ్యవసాయ శాఖ తరఫున, నా తరఫున మరియు వ్యవసాయ విస్తరణ అధికారుల తరఫున ప్రతి ఒక్క రైతు కూడా కోరేది ఏంటంటే, మన మండలంలో ప్రధానంగా వరి సాగు చాలా వరకు పెరుగుతుంది ఈ సంవత్సరం. అదేవిధంగా కాబట్టి ముఖ్యంగా ప్రభుత్వం ఆదేశాల మేరకు అదేవిధంగా మా వ్యవసాయ శాఖ తరఫున ప్రతి రైతు కూడా గ్రామ సభ పెట్టి ఈ వెదజల్లే పద్ధతి విధానాన్ని రైతులలో తీసుకెళ్ళినాం. చాలామంది రైతులు ఇప్పటి వరకు దాదాపు 1317 ఎకరాల్లో వెదజల్లే పద్ధతి వేస్తామని రైతులు ముందుకు రావడం జరిగింది. ఇదే కాకుండా ఇంకా దీనికన్నా ఎక్కువగా మేము ప్రతి రైతును కూడా ప్రోత్సహిస్తున్నాం. వ్యవసాయ శాఖ తరఫున ప్రతి రైతును కూడా ఈ వెదజల్లే పద్ధతిని వేయడానికి ప్రధానంగా ఈ నాటు వేసే సమయంలో కూలీల సమస్య కొరత తీవ్రంగా ఉంది. అసలు దీనికి వెదజల్లే పద్ధతిలో నాటు వేసే విధానమే అవసరం లేదు. నారుమడి కూడా పెంచడానికి అసలు నారుమడి కూడా అవసరం లేదు. కాబట్టి డైరెక్ట్ సోయింగ్ డైరెక్ట్గా నేరుగా విత్తే పద్ధతిని ఈ వెదజల్లే పద్ధతి అంటాం. డ్రమ్ సీడ్ ద్వారా కానీ అదేవిధంగా ఈ వెదజల్లే పద్ధతి ద్వారా కానీ నేరుగా విత్తే పద్ధతి. ఇందులో ముఖ్యంగా ఒక ఎకరానికి 10 నుంచి 12 వేల రూపాయలు రైతుకు ఆదా అవుతుంది. కాబట్టి ప్రతి రైతును కూడా పేరు పేరున కోరేది. ఇప్పుడు దాదాపు 133 ఎకరాల్లో ఆల్రెడీ ఈ విధానంలో కాజీపూర్ అన్ని గ్రామాల్లో కలిపి 133 ఎకరాల్లో ఈ వెదజల్లే పద్ధతిని కూడా వేయించడం జరిగింది. ఈ గత 15 రోజుల వరకు కూడా ఈ వెదజల్లే పద్ధతి ద్వారా వేసే అవకాశం ఉంది. కాబట్టి మన మండలంలో అత్యధికంగా జిల్లాలోనే మా రైతులందరూ కూడా వేస్తారని కోరుతూ, ఇంకేం సమస్యలు ఉన్నా ఇందులో ఏ విధమైనటువంటి ముఖ్యంగా ప్రధానమైన సమస్య ఒక కలుపు సమస్య. ఈ కలుపు నివారణ కూడా మనకు అన్ని రకాల కంపెనీకి సంబంధించినటువంటి మంచి వీడిసైడ్స్ ఉన్నాయి. మేము ప్రతి రైతు ఏ రైతు అయితే వేస్తాడో ఆ రైతు దగ్గర ఉండి మేము రికమెండ్ చేయడం జరుగుతుంది. ఈ కలుపు సమస్య కూడా తీరుతుంది. కాబట్టి ప్రతి రైతు కూడా ముందుకు రావాలని కోరుతున్నాము.